రాష్ట్రమంతా గోధుమ ఎగుమతులకు సంబంధించినటువంటి సమస్య ఎదురవుతుంది। దీనికి ప్రధానమైనటువంటి కారణం రష్యా ఉక్రెయిన్ యుద్ధం అయితే దీనికి తోడుగా ప్రకృతి వైపరీత్యం కూడా ప్రమాదం అవుతుంది। ప్రకృతి వైపరీత్యం అంటే అదేదో వరదలు వాటిటి గురించి వచ్చినటువంటి సమస్య కాదు। ప్రస్తుతం ఎదురవుతున్నటువంటి సమస్య మండు టెండల వలన పంట సక్రమంగా పండక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి। ఇలా ఎక్స్పోర్ట్లు చేసుకుంటే తమకు కావాల్సింది వాడుకుంటూ ఎక్స్పోర్ట్ చేసే దేశాల్లో ఇరాక్ కూడా ఒకటి। ఇప్పుడు చూస్తే ప్రస్తుతం తాజా లెక్కల ప్రకారం అది తీవ్ర సంక్షోభంలోనే ఉంది। ఒకటి రైతులకు రాయితీలు ఇవ్వకపోవడం వలన పంట సగం మంది వేయలేదు పావువంతు మంది। ఇది కాకుండా విపరీతమైనటువంటి వేడి, దీనికి తోడుగా ఆ దేశంలో ఉన్నటువంటి టిగ్రెస్ ఆఫ్రికన్ నదులలో జల ప్రవాహం తగ్గిపోవడం, పైన టర్కీ సిరియాలు వంతెనలు కట్టేసేటప్పటికీ కిందకి నీళ్లు రాకపోవడంతో నీటి సమస్య ఎదురయ్యి 50% క్రాప్ తగ్గిపోయింది ఈ దఫా। ఓవరాల్గా 6.2 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేసేటువంటి ఇరాక్ ఇప్పుడు లాస్ట్ ఇయర్కే 4.2 మిలియన్ టన్స్కి పడిపోతే ఇప్పుడు 2.5 మిలియన్ టన్నులకి దాని ఉత్పత్తి తగ్గిపోయింది। ప్రస్తుతం అక్కడ 6 మిలియన్ టన్నులు అవసరం, 2.5 మిలియన్ టన్నులు మాత్రమే గోధుమ ఉత్పత్తి అవుతుంది ఇప్పుడు ఎలాగా అన్నటువంటి పరిస్థితి। ఇప్పుడు ప్రపంచ దేశాలతో పాటు అది కూడా ఒకప్పుడు 6.5 మిలియన్ టన్నులు ఉత్పత్తి అయ్యేటువంటి సందర్భంలో వాళ్ళ దేశానికి పోను 1.5 మిలియన్ టన్నుల్ని విదేశాలకి ఎగుమతి చేస్తూ ఉండేది, ఇప్పుడు విదేశాల దగ్గర అడుక్కుందామంటే వాళ్ళ దగ్గర లేనటువంటి పరిస్థితి। ఇది అతిపెద్ద సంక్షోభానికి దారితీస్తోంది।